హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈ రోజు మన ఛానల్లో ఎండు చేపలు పచ్చి మామిడికాయతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీని నేను పూర్తిగా ఈస్ట్ గోదావరి స్టైల్లో ఎలా కుక్ చేసుకుంటారో చూపిస్తున్నాను. అక్కడే ఈ రెసిపీని ఎక్కువగా ఇష్టపడతారు, ఎక్కువగా వండుకుంటారు కూడా. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కుక్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కడాయి తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఎండు చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకొని రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకున్నారంటే ఎండు చేపలు విడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కర్రీలోకి నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గేలోపు మామిడికాయని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకుందాము. పుల్లటి మామిడికాయ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను చిన్న రసాలు తీసుకున్నాను, చాలా పుల్లగా ఉంటాయి. సో ఇల్లటి పుల్లటి మామిడికాయ అయితే ఒక మామిడికాయ సరిపోతుంది. ఇన్ కేస్ మీది మామిడికాయ పుల్లగా లేదు అంటే 2 మామిడికాయలు యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా వీలైనంత మట్టికి చిన్న చిన్న ముక్కల్లానే కట్ చేసుకోండి. ఈ మామిడికాయ ముక్కల్ని మనం ప్రెషర్ కుక్కర్ ఏమీ చేసుకోకర్లేదు, ఆనియన్ పీసెస్తోనే మగ్గిపోతాయి. అందుకని చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా త్వరగా మగ్గిపోతాయి. ఆనియన్స్ మెత్తగా మగ్గిపోయాక ఇలా మామిడికాయ ముక్కల్ని వేసుకొని సిమ్లోనే మూత పెట్టుకొని మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు స్మూత్గా మగ్గిపోయాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేపల్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత ఉప్పు కారాలు యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు 6 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా చీరుకొని యాడ్ చేసుకోండి. కారం ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఎందుకంటే మామిడికాయ వేసుకున్నాం కదా, పుల్ల పుల్లగా కారం కారంగా తగిలితేనే రుచి సరిగ్గా ఉంటుంది. అండ్ 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 150 ml వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, సిమ్లోనే మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఎండు చేపలు పచ్చి మామిడికాయ రెసిపీ ఎలా చేయాలో. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎండు చేపలు ఎండు రొయ్యలు ఇష్టపడే వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చుతుంది. ట్రస్ట్ మీ, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.